చూస్తున్నారు మూమెంట్ ఏంది ఎట్లా ఉంది పర్ఫెక్ట్ అయినాడు చూడాడు మూమెంట్ చూడరా బొక్కడవాడు మనకి ఈ గేమ్ ప్లే కావాలంటే మీరు బట్టా ఎట్లయినా మీరు క్యాన్ చేసి ఆడతారు ఏం చేసి ఆడతారు నాకు తెలియదు మ్యాచ్ అయితే విన్ అవ్వాలరా ప్రే అన్న ప్రాబ్లం లేదు కాల్తాడు ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాడో ఒకటి నేను చెప్పేస్తాను ధోని అమ్మ నాకు ఎందుకు ఇది గోళేంద్రా చాలా మంది దాకా రీసెంట్ గా మెసేజ్ మన ఎక్కడెక్కడ సోషల్ మీడియా ఉందో అక్కడ అన్ని మెసేజ్ అనమాట బతుకున్నావా రీసెంట్ గా లైవ్ చేశాను అనమాట బ్రో ఇంకా నువ్వు ఇంకా బతికాను అని చెప్పి కామెంట్ వేరే పెడతాను కానీ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన గైస్ అది వర్త్ గా ఉంటది నేను 5 డేస్ ఎడిటింగ్ తీసుకుంటా వీడియో కి నేను ఏదో అరే ఆ వీడియో ఉందిగా ఛానల్ ఉందిగా మన దగ్గర 1 మిలియన్ సబ్స్ అట్లా వీడియో ఇద్దాం ఏది పడితే చూస్తారు నేను ఎప్పుడు ఆ విధంగా థింక్ చేయను గైస్ ఎంత మందికి ఎగ్జోన్ గేమింగ్ తెలుసు ఎగ్జోన్ గేమింగ్ అయితే ఒక తెలుగు ఫేస్ క్రియేటర్ అనమాట నాకు వాట్సాప్ లో మెసేజ్ చేశాడు అనమాట అర్జెంట్ గా బ్రో రా బ్రో అసలు ఏమి నాకు అసలు బ్రో నా లైవ్ లో ఇప్పుడు ఒకసారి లైవ్ చూడు అర్జెంట్ గా నేను అర్జెంట్ గా రిప్లై ఇచ్చామంట చూస్తే లైవ్ లో పెద్ద గోల్ గోల్ జరుగుతుంది అసలు గోల్ ఏంటి దానికి నాకు ఏం సంబంధం నన్ను ఎందుకు పిలుస్తున్నాడు అని చెప్పి నాకు ఏమర్థం కాల గైస్ పర్లే గైస్ ఒక నిమిషం హలో 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 బోలో బాయ్ బ్రో పొగరా దేనికి బ్రో పొగరు ఓ ఓడిపోయినాం సైలెంట్ బ్రో చూడు స్మార్ట్ నేను ఉండు బ్రో బ్రో నువ్వు వచ్చిందాడు ఏం చేయలేదు ఒక్క నిమిషం విను నా మాట విను ఉండు స్వామి మీరు ఒక్క నిమిషం ఉండండి నేను చెప్పని స్మార్ట్ నేను టీమ్ కూడా ఇచ్చాను యాక్చువల్లీ నేను చెప్పాను నా మెయిన్ స్క్వాడ్ లేదు నా దగ్గర గిల్లో కొన్ని మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో ఆడుతాను నా మెయిన్ స్క్వాడ్ ఉంటే వేరేలాగా ఉన్నాను నువ్వు టీమ్ కూడా గైస్ ఒక్క నిమిషం గైస్ నేను టీమ్ కూడా ఇస్తాను జస్ట్ 2 మినిట్స్ ఇవ్వండి కొంచెం ఇది స్మార్ట్ నేను ఆల్రెడీ చెప్పాను నీకు నువ్వు టీమ్ గురించి వచ్చావు అందుకే సైలెంట్ గా ఆడను లేకపోతే చూడు ఒకవేళ బ్రో నా స్క్వాడ్ లేదు నేను ఆడను అంటే కష్టం కదా బ్రో స్మార్ట్ చూసుకొని మాట్లాడు నువ్వు చూసుకొని మాట్లాడు చూస్తారు కావచ్చే పాయింట్ అయితే ఇది నాకు తెలిసి మీకు కన్ఫ్యూజన్ అయింది అసలు ఏం గురించి మాట్లాడుకుంటారని చెప్పి పాయింట్ ఏంటంటే ఎగ్జోన్ అయితే లైవ్ లో ఉన్నారు అనమాట ఎగ్జోన్ లైవ్ లో ఉన్నప్పుడు ఎగ్జోన్ అయితే 4v4 ఛాలెంజ్ పెట్టాడు అందులో మీ అందరు తెలిసిందే స్మార్ట్ 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 టీఎఫ్జీ స్మార్ట్ తన ఇప్పుడు టీఎఫ్జీ లో లేడు ఓకేనా తనకి టీఎఫ్జీ కి సంబంధం లేదు ఎగ్జోన్ అయితే ఓడిపోయాడు అనమాట కాబట్టి స్మార్ట్ అయితే అది ఓడిపోయిన యూట్యూబర్ అది చెప్పి చాలా మాట్లాడాడు సో ఇన్ దట్ సెన్స్ ఓకేనా ఆ ప్రకారంగా ఎగ్జోన్ కి అయితే చాలా బాధేసి కాబట్టి ఎగ్జోన్ కి అనిపించింది అంటే సో నన్ను ఇన్వైట్ చేద్దని చెప్పి అనిపించింది కాబట్టి నాకైతే తనైతే వాట్సాప్ లో మెసేజ్ చేయడం జరిగింది ఏంటి విషయం ఏంటి అది దించి ప్రతిదిన అయితే వెళ్ళి చెక్ చేసుకుంటా దానికంటే ముందు మీరు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సువలండి ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సినిమా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే 100K ఫ్యామిలీ అయితే రీచ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కనుక ఇన్స్టాగ్రామ్ danush.ff.gamer మీరు కనుక వీడియో లైక్ కొట్టకపోతే సువలండి ప్లీజ్ అండర్స్టాండ్ ఈ వీడియోకి నేను ఎప్పుడు ఇంత పెద్ద లైక్ టార్గెట్ ఇవ్వలేదు వీడియో లైక్ టార్గెట్ ఎంత అంటే ఇట్స్ వెరీ బిగ్ లైక్ టార్గెట్ వచ్చేసరికి 30K లైక్స్ టార్గెట్ చేసి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తా 30K లైక్స్ టార్గెట్ అనమాట నేను మీరు చేయగలరని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా సో టీఎఫ్జీ చేయలేదు ఏమైనా ఉందా నాకు తెలిసి మీరు చేయగలరని చెప్పి సో ప్రూవ్ చేయండి వెళ్ళండి లైక్ కొట్టండి ఏం వెచ్చక వీడికి తెలిపదామా సూచి సమృద్ధి చూస్తారు దాని హలో ఎలా ఉన్నారు ధనుష్ బాగున్నా ఎలా ఉన్నావు ఫ్రీనా ఫ్రీ యాక్చువల్లీ నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను ఓకే చూసానులే మొత్తం చూసారా చూసా అసలు ఏం జరిగింది చెప్పు అది నేను యాక్చువల్లీ నేను టీం కూడా ఇస్తాను నేను అప్పుడు ఒక ప్లేయర్ వచ్చారు లైక్ 4v4 ఆడ్డాను నేను ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను మెయిన్ స్క్వాడ్ లేదు అది ఇది అని చెప్పాను కానీ వాళ్ళు వినకుండా లైక్ బ్రో ఎవరైనా పర్లే మీరు సెకండ్ స్క్వాడ్ థర్డ్ స్క్వాడ్ ఉంటుంది కదా రాండి అని చెప్పారు నేను సెకండ్ స్క్వాడ్ తీసుకుని పోయినా డ్యూ టు సమ్ రీజన్స్ ఒక్క రౌండ్ తో ఓడిపోయినా ఒక్క రౌండ్ కి వాళ్ళు ఏదేదో
అని ఇంకోటి మాట్లాడుతున్నాడు లైవ్ లో. స్టార్ట్ మొత్తం ఇంకా ఫుల్ వాళ్ళకే సపోర్ట్. ఇంకా సో నేను చెప్పాను నేను ఒక ప్లేన్ తీసుకొని వస్తానని దానికోసం లైక్ 1v4 ఆడాను. ఎవరు వచ్చింది ఆపోనెంట్ లో నార్మల్ ఇట్లా డిఎల్ స్మార్ట్ పక్కన ఎక్కడైనా కలుపుతా ఉంటాడు నాకు అర్థం కాదు. మీ దగ్గర వేరే అకౌంట్ ఉండదు కదా? ఉంటది మనం వందలు లేని అకౌంట్లు గొప్పలు గొప్పలు. నేను అది కూడా చెప్పాను లైక్ గిల్డ్ గిల్మేట్ వస్తాడు అనేసి. సో నీ దగ్గర వేరే అకౌంట్ ఉంటే నేను ఆ అకౌంట్ గిల్డ్ ఇన్వైట్ పెట్టేసి అట్లా. ఓకే గ్రేట్. చాలా గైస్ గైస్ పాయింట్ ఏమంటే మీ అందరికి అర్థమైందా ఇస్ స్మార్ట్ ఏదో వచ్చాడు తర్వాత ఇది జరుగుతాం కాబట్టి మనం అయితే వేరే అకౌంట్ నుంచి వెళ్దాం. వేరే అకౌంట్ నుంచి వెళ్ళి తన అయితే గిల్డ్ ఇన్వైట్ పెడతాడు లోపల దూరేసి తర్వాత. నీ ఇప్పుడు వేరే అకౌంట్ నుంచి వచ్చిందా? నీ వేరే అకౌంట్ ఐడి పెడతాను లేకపోతే నాది కాపీ చేసి పెట్టాను. లేదు ఒకసారి నేను ఐడి కాపీ చేసుకుంటే నేను నీకు రిక్వెస్ట్ పెడతా. ఆ రిక్వెస్ట్ మొత్తం క్లియర్ చేసుకో. నేను ఆ కొత్త ఐడి అకౌంట్ నుంచి నీకు ఇన్వైట్ పెడతా. ఓకేనా? సరే ఓకే గైస్ పాయింట్ ఏంటంటే ఇలాంటి దానికి నేను ఎందుకు ఒప్పుకుంటా ఇలాంటి దానికి నేను ఎందుకు పోతున్నా అంటే ఎగ్జోన్ అయితే నేను చాలా సార్లు లైక్ అప్పట్లో నార్మల్ గా కంటెంట్ అవి అయినా కానీ లైక్ దీనికైనా కానీ స్ట్రీమ్స్ కన్నా కానీ చాలా సార్లు హెల్ప్ చేశాడు అనమాట. కాబట్టి అలాంటి స్ట్రీమర్ ఇప్పుడు మనకి తన ఒక తెలుగు ఒక స్ట్రీమరే తను వచ్చి మనకి ఇప్పుడు ఇట్లా గేమ్ ప్లే విషయంలో హెల్ప్ అడుగుతున్నాడు అంటే అఫ్ కోర్స్ మనం అయితే హెల్ప్ చేయాల్సింది అనమాట. నాకైతే హెల్ప్ చేయబుద్ది అయింది కాబట్టి నేనేం చేశాను అంటే ఒప్పుకున్నాను అనమాట. ఓకేనా? సరే నేను చేశాను చెప్పి ఒప్పుకోవడం జరిగింది. సో మనం ఏం చేద్దామంటే సో వెళ్దాం. సో వెళ్ళిపోయి మనం అయితే వెళ్ళి ఇంకా వేరే కొన్ని చెల్లి తనైతే హెల్ప్ చేద్దాం అనమాట. ఇమాజిన్ నా ప్లేస్ లో మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఉన్నాడు మాయా నన్ను ఎవడో కొట్టేసాడు రారా నువ్వు వేరే అకౌంట్ నుంచి రారా కొట్టరా అని చెప్తే మీరు పోతారా? పోరా? మీరు పోతారు కదా. అఫ్కోర్స్ కానీ ఆపోనెంట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గైస్. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటే అదే స్మార్ట్ అనమాట. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. సో చూద్దాం, వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. నేనని చెప్పను, గేమ్ ప్లే మొత్తం అయిపోయిన తర్వాత నేను తెలిసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో నేను చూడాల్సిందే ఖచ్చితంగా. ఫస్ట్ థింగ్ ఫల్లి వెళ్ళి మ్యాచ్ బాగా గెలవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యాచ్ ఓడిపోతే ఉన్న పరు మొత్తం అట్లా పగిలిపోతుంది అనమాట. సో ఏం వెచ్చుకోవడం అయితే వేరే అకౌంట్ నుంచి వెళ్ళాం, వెళ్ళి ఎగ్జామ్ కి రిక్వెస్ట్ పెడతాం. చాలా గైస్ మొత్తం అయితే మనం అయితే అకౌంట్ అయితే తెచ్చామంటే ఇది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది నా ఫ్రెండ్ అకౌంట్ అనమాట, మిస్టర్ ఇతాచి అని చెప్పి. ఇదైతే మనకు అకౌంట్స్ కుప్పలు గుప్పలు ఉన్నాయి, అవన్నీ పాయింట్ కాదు. కానీ మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ అకౌంట్ అయితే ఐడి కొడదాం, ఎగ్జామ్ ఐడి మనం కాపీ చేసుకున్నాం కదా. ఎగ్జామ్ అయితే రిక్వెస్ట్ పెట్టా తను ఎక్సెప్ట్ చేసాడు లేదో తెలియదు. అఫ్ కోర్స్ లైవ్ లో ఉంటాడు కాబట్టి అక్సెప్ట్ చేస్తాడు. నేను చెప్పిన ఒకసారి చెక్ చేయని చెప్పి. ఓకే తమ్ముడు ఇది ఇక్కడ ఉంది మన అకౌంట్. ఓకే గైస్ గైస్ పెట్టగానే తను అక్సెప్ట్ చేయడం జరిగింది అనమాట. మనం వెళ్దాం, వెళ్ళి గ్రూప్ లో మాట్లాడదాం. హలో 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 ఎగ్జామ్ నా అకౌంట్ వచ్చింది. ఇదే వెయిట్ నేను మీకు గిల్ రిక్వెస్ట్ పెడుతున్నాను కొంచెం. ఓకే సార్ వేరే గిల్ లేదు. ఓకే సార్ గుడ్ ఇచ్చాను పంపించి వచ్చిందా? ఒక నిమిషం. యా వచ్చింది వచ్చింది వచ్చింది. మీరు ఇక్కడే ఉండండి, నేను ప్లేయర్స్ ఇన్వైట్ చేస్తాను. ఓకేనా? ఐ గెస్ నేను చెప్తే మోస్ట్లీ ఎవరిని లేదు నాకు చెప్తా చూడు. నువ్వు ఇప్పుడు ఎవరైనా గ్రూప్ కొన్ని వచ్చాను నేను మాట్లాడు. ఓకే నేను మైక్ ఆఫ్ లో పెట్టుకుంటా. సరే సరే సార్. ఓకే వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారో అని మీరే. యా సార్ నేను మైక్ ఆఫ్ చేసుకుంటాను, నేను మాట్లాడాలి. అసలు ఏం జరిగింది, మ్యాటర్ ఏంటి మనం తెలుసుకోవాలి. హలో ఎగ్జామ్ ఏంది, మ్యాచ్ ఆడేసి అప్పుడు ఇన్వైట్ చేసినావా? ఎవడు ఆ ప్లేయర్? నేను ఇన్వైట్ చేస్తాను, నా గిల్మేటే. నేను చెప్పాను కదా, నేను వాట్సాప్ లో మెసేజ్ చేసా, వెంటనే వచ్చాడు. ఇప్పుడు చూడు, నేను 4v4 ఆడను కదా మీ వాళ్ళతో, ఆ 4 మెంబర్స్ ని ఇన్వైట్ చేయి. ఓకేనా? నాకు వేరే వాళ్ళు వద్దు. ఎవరితో? ఆ ఈ నివాస్ ఇంకా ఎవరెవరు ఆడారో వాళ్ళని పంపించాడు. బ్రో చూడు, నేను ఎక్కువ మాట్లాడను, మీరు గేమ్ ప్లే చూడండి. గేమ్ ప్లే చూసిన మీకే క్లారిటీ వస్తుంది. 4k ఏంది మింగ్ ఎక్కువ మాట్లాడటానికి ఇంకెందుకు? అరే నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను ఒక ప్లేన్ ఇన్వైట్ చేశాను. చూడు ఇట్స్ నాట్ రిక్వైర్డ్ లైక్ ఎవరైనా లైక్ 1v4 ఆడితే వాళ్ళు లైక్ తెలుగు నెట్లో పబ్లిష్ అవ్వాలి అట్లా ఏం లేదు. ఓకేనా? ఎవరైనా తీసుకుంటారు నాకు అట్లీస్ట్ 3 members 4 members ఆ టీమ్ లో ఎప్పుడు వాళ్ళే 1v4 ఆడతాడు ఇప్పుడు వస్తున్నా. సరే సరే సరిగ్గా క్రియేట్ చేసి ఇన్వైట్ చేస్తాను. నేను లైవ్ లో ఉన్నాను, ఫాస్ట్ గా క్రియేట్ అయ్యి అందరు వెయిట్ చేస్తారు. ఫాస్ట్ గా క్రియేట్ చేయండి ఎక్కువ వీడంత పాపడు. మరి గిల్లో ఉన్నాడు వీడు, వీడి గిల్లేనా? ఎగ్జామ్ గారి గిల్ మెట్టే కిక్ చేసాడా? అరే కిక్ చేసాడా? ఆ కిక్ చేసిండు అన్న కూడా. అడిగిరి మాల్ కాదు ఇంకో చేసిన ఊరు అందరినీ నాకు అర్థం అర్థం కాదు. వాళ్ళు లేపేసినా ఏంది ఎక్కువ మాట్లాడతారని చెప్పి టపాడ మాట లేపేసినా నేను. ఎంత డైరీ రా మీకు, కిక్ ఎందుకు చేశారా మీరు? అంత కొట్టుకుంటున్నారా మీరు? మీ మాటలు అట్లున్నాయి చూడు. ఇప్పుడు బ్రో ఎంత మాట్లాడుతున్నాడు బ్రో, ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడాలి ఏంటి రా చూసుకుని మాట్లాడేది? ఎవరు వాళ్ళు ఎక్స్పెక్ట్ నువ్వు సైలెంట్ ఉంటావు ముందు.
ఎందుకుంటాను వచ్చుడు లైవ్ లో వచ్చింది ఇంటి పుట్టు మాట్లాడుతున్నాడు చెయ్యడు మైక్ ఆన్ చేయడు ఏం చేస్తాను లే చెయ్యడు చెయ్యడు చూడు వచ్చి బ్రో నా ప్లేయర్ గుడ్ టైం లేదు మీరు ఫాస్ట్ గా కస్టమ్ ప్లేయర్స్ ఇన్వైట్ చేయండి నాకు కూడా టైం లేదు నేను కూడా మీ ప్లేయర్ అంతా బిజీయా నువ్వు లైవ్ లో సరిగ్గా మాట్లాడు ఎంత పెద్ద బోగుగాలంటే ఎంత బూతులు మాట్లాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా మాట్లాడుతున్నాడు కిక్కో చేసినందుకు ఎంత బలిసి కొట్టుకున్నారంటే మొత్తం బలి మొత్తం వాళ్ళకి మెంటల్ మెంటల్ అయిపోయింది అనమాట సో గైస్ మనం ఏం చేద్దామంటే సువల్దం వెళ్ళి రూమ్ క్రియేట్ చేస్తా రూమ్ క్రియేట్ చేసి వాళ్ళైతే ఇన్వైట్ చేస్తా అందులో ఒక పీసీ ప్లేయర్ ఉన్నాడు తర్వాత అఖిల్ మాయా నగుల్ లాగో నా లైసెన్స్ లో చాలా సార్లు వచ్చాడు కానీ ఏం చేద్దాం ఎగ్జామ్ కూడా లైవ్ ఉన్నాడు కాబట్టి నాకు తెలియక తన అయితే రావడం జరిగింది ఈజీ అనమాట ఏమనుకుంటున్నారు అసలు ఇక్కడ చూస్తే 4 మెంబర్స్ ఉన్నారు ముందర దాంట్లో ఐ గెస్ 2 మెంబర్స్ పీసీ అనుకుంటా అండ్ మన పక్క 1 పీసీ ప్లేయర్ టిఎఫ్జి వీటికి మామూలుగా ఎట్లా ఉండాలంటే కుక్క సాగమయ్యా కంకర్ రాళ్ళు ఇచ్చి కొట్టినంత పని వాళ్ళు ఒక్కొక్క బుల్లెట్ కంకర్ రాడు ఇలా ఫోర్స్ మీద వెళ్తున్నట్టు కాపాడాలి కొడితే వన్ టాప్ లో పక్కన పెట్టేసి చెప్పాలే మనం మన గేమ్ లో మనం ఆడుతుంది గైస్ 1v4 సిచువేషన్ ఎట్లా వస్తున్నారు వాళ్ళు కొట్టు 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 దనిసన కొట్టాలి సిక్స్ లు కొట్టాలి అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ లాల్ చూపిస్తున్నాడు ఇంకా ఫస్ట్ రౌండ్ రా ఆయన గైస్ ఇంకా రౌండ్ వన్ గైస్ ఇలా మొహాలు గిగాలు మొత్తం వెళ్ళిపోయినట్ట చూపించడానికి నువ్వు ఉండగా నాకు భయం ఎందుకు రాడికి లైక్ టార్గెట్ మిస్ అవ్వకండి చూడాలండి లైక్ కొట్టండి మిస్ అవ్వకండి హ్యాష్ ట్యాగ్ డిఎఫ్జీ లో చాట్ కొట్టండి కొట్టేసేయండి చూడరా మాయా వస్తున్నాడు పైకి నీ అక్క ఓ కాన్స్టెంట్ హెచ్పి పెట్టలా బ్రో వీడు మూవ్మెంట్ కూడా ఏమీ లేదు వీడు 1v4 ఆడతాడంట మామూలుగా ఆడట్లేదు బ్రో కాక్రోచెస్ లాగా ఓ అని వచ్చేస్తున్నారు కొట్టాలి కొట్టాలి ఏమైంది ఆ మాటలు 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 రావట్లేదా మాట్లాడుతున్నారు పెద్ద రిస్క్ లో ఉన్నాడు 2-3 మ్యాచ్లు లేకపోతే చిల్లర్ అవుతుంది ఓడిపోతే మాత్రం పెద్ద చిల్లర్ అవుతుంది పాపం ఇచ్చాను రా ఒక రౌండ్ ఇచ్చాను రా నాయన పాపం అసలు ఓడిపోకూడదు ఏం చేసినా మ్యాచ్ గెలవాలన్నమాట మామూలుగా కాదు కాస్త టఫ్ ఇమోట్ చేస్తాండి బ్రో నాకు అదే బ్రో అది జీరోలో పెట్టుకోండి రా జీరోలో పెట్టుకోండి రా నా కొడుకుని పక్క గ్యారంటీ గైస్ బుక్ లో రాసేయండి వర్స్ వస్తాడు ఏదో తేడా కొడుతుంది రా అరే 1v1 సిచువేషన్ ఈజీ కొట్టచ్చు ఈజీ కొట్టచ్చు మాయా బయటికి రా రిస్క్ వద్దు నేను వన్ టాప్ ఆడొచ్చు కానీ రిస్క్ వద్దు
మనోడు లైవ్ లో ఉన్నాడు పాపం పరువు పోతే బాగోదు ఫస్ట్ రెండు రౌండ్ లో అసలు మూవ్మెంట్ లేదు యాక్టివ్స్ లేదు ఇప్పుడు చూస్తే అసలు వన్ బి వన్ సిచ్యువేషన్ ఈ రౌండ్ కొట్టాల్సిందే బయటకు వచ్చి వెళ్తారు రా బ్రో కనెక్ట్ అవ్వట్లే ఓకే గైస్ మళ్ళీ చెప్తానా వాళ్ళైతే సూన్ ప్యాకింగ్ తెలుసా ఆడతానా అసలు అదే హెచ్పి గీన్లేదు ఓకేనా కానీ నిజం తప్పుతున్నా ఈ రౌండ్ బయటకు వచ్చి వెంటనే కొట్టేశాడు లైక్ ప్రతి ఒక్కరికి కావాలంటే మీరు మళ్ళీ చూడండి ప్రతి ఒక్క షాట్ బయటకు వచ్చే వెంటనే కొట్టేశాడు ఇట్లాంటి గేమ్ లో మనకు కావాలి బ్రో మీరు హ్యాష్ ట్యాగ్ డిఎఫ్జిఎన్ స్పామ్ చేస్తానే ఉండండి బ్రో చాట్ లో మీరు చేస్తానే ఉండండి నా కోసం 1 వర్సెస్ 4 నేను 200 హెచ్పి తో ఆడుకోవాలి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి ముక్కు మీద కోప నీ ముఖానికే అంద మండుతున్నట్టుంది స్పైక్ ఏక ఒక నాక్ అడ్డం ట్రై చేస్తున్నా అసలు ఓపెన్ రాకండి దిరా లవ్లీ రా మాయా వీడ్ అయిపా ఇక్కడ కిందకు రా నీకు ఎందుకు దోలెందుకు రా నీకు నాకు అర్థం కాదు ఆడొచ్చు కదా మళ్ళగా రక్తం రక్తం ఉరికి ఎట్లా నరాలంత పోకపోతుంది గేమ్ మనదే అని పక్క నాకు ఇప్పుడు కూడా తెలుసు ధనుషన కొడతాడు బ్రో కాంబ్యాక్ చేస్తే మామూలుగా చేయడు అరే మూమెంట్ ఒకటేసారి పెరుగుతుంది ఒకటి ప్లేయర్ చెట్లు వస్తున్నారంటే మీరే చూడండి ఛాన్స్ ఇవ్వ రైట్ సైడ్ ఇద్దరు లెఫ్ట్ సైడ్ ఇద్దరు యాక్యురసీతో ఏం మేనేజ్ చేస్తున్నాడు నేను ఊరికే చెప్పట్లేదు మీరే చూడండి షాట్ కనెక్ట్ అవ్వాలంటే వన్ డౌన్ ఓపీ 1v3 సిచ్యుయేషన్ నాకు మొత్తం ఏదో తేడా కొడుతుందా వీడిది గేమ్ ప్లే నీరు భయపడ్డా నలుగురు ఉన్నారు ఇడు ప్రతిసారి మిస్ అవుతున్నాడు సో నీ అక్క ఇడు కొడితే రెడ్ కొడుతున్నాడు ఎట్లా కొడుతున్నాడు నాకు ఏం అర్థం కావట్లేదు ఈసారి మిస్ అవ్వ బ్రో ఈసారి అసలు మిస్ అవ్వ బాగున్నాయి మీద ఎందుకు నేను గైస్ నేను చాట్ చదువును కొంచెం అర్థం చేసుకోండి దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ 1v1 సిచ్యువేషన్ అయిపోయా బ్రో వాడికి సావే వాడికి సావే అరే నేను ఎంత వాళ్ళు ఉన్నాడు స్మార్ట్ ఎట్లా కూడతాడు రా నువ్వు సిల్లి రేజన్స్ చెప్పగలం ఆయా నువ్వు ఎట్లయినా కవర్ సైడ్ ఆడు చూడు ఆడు మూమెంట్ చూడరా బొక్కడా వాడు మనకి ఈ గేమ్ ప్లే కావాలి దాని నాకే వాడుకు హెడ్ అటు ఆట నడుపుకోరా వన్ ఇవన్ రా ఆ కిలో సింపుల్ రా కిల్ వన్ ఇవన్ దా 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 వస్తా వయ్యా అయ్యా చూసుకుందాం దా నాకు మాటలు రావట్లే ఏంది ఏంది తమ్ముడు ఎంటన్ బ్యాచ్ కాస్త లాంగ్ మాటే రాలి చిన్నదాని అది ఓపీ గైస్ అసలు ఏంది ఇట్లా కొట్టాడు అయ్యి బాబు ఎంత పొడుగు తమ్ముడు గైస్ మీరు నమ్మరు కానీ ఒక మూమెంట్ లో ఎంత లైఫ్ బ్రో ఎంత లైఫ్ అయిపోయిందిరా రౌండ్ అనుకున్నా నేనైతే నిజంగా అయిపోయిందిరా రౌండ్ అనుకున్నా తెలుసా అసలు హ్యాకర్ కూడా కాదురా ఎందుకంటే అక్కడ రెడ్ కొడుతున్నాడు బాడీ కొడుతున్నాడు కానీ ఎంత గేమ్ ప్లే పెట్టుకుని ఇప్పుడు అసలు తెలియదు నాకు అంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదురా టెలికామ్యూటర్ 1 vs 4 చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు తెలుసురా నాకు మరి ఎందుకు రా నీకు బ్రో ఈ మ్యాచ్ నేను ఇంత టెన్స్ టెన్స్ ఆడలేదు కానీ మ్యాచ్ ఆడాలి చూస్తాను ఎందుకంటే లైవ్ లో మ్యాచ్ కాబట్టి ఓడిపోతే మళ్ళీ మళ్ళీ మనం ఎప్పుడు ఆడలేం కాబట్టి ఫస్ట్ అసలు మూమెంట్ లేదురా బ్రో చెమటలు వస్తున్నాయి బ్రో గేమ్ ప్లే చూస్తుంటే మీరు బట్టి ఎట్లయినా మీరు క్యాన్ చేసి ఆడతారు ఏం చేసి ఆడతారు నాకు తెలియదు మ్యాచ్ అయితే విన్నవాళ్ళరా రైట్ సైడ్ ఒకటి ఫ్రంట్ సైడ్ ఒకటి వెనకాల ఒకటి అసలు హెడ్ బయటికి వచ్చే వెంటనే హెడ్ ముందర ధనుష్ అని ఉన్నాడు కాబట్టి పక్క హెడ్ ఏం చేస్తారో నాకు తెలియదు మ్యాచ్ అయితే మనం విన్నవ్వాలి
ప్రే అన్న ప్రాబ్లం లేదు, కాల్తాడు ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాడో కూడా నేను చెప్పేస్తాను. ప్రూవల్ పైన చిన్న ఆడ ఈడ ఏడో పడితే ఆడున్నారు గైస్, ఏడా పడితే ఆడున్నారు వాళ్ళు. ఎట్లా కొట్టాడు షాట్? చిన్నగా టచ్, టచ్ చిన్న టచ్ అంతే, ఏం కాదు. తీయగలను పక్క కొడతా. ఎట్లా కొడుతున్నాడు? బాడీలు కూడా కొడుతున్నాడు రెండు, బాడీలు కొట్టుకుని మార్క్ చేస్తున్నాడు రా, హ్యాకర్ అనలేను రా. పంపితే ఇది బ్రర్ అని కొట్టేది, ఇంకా ఎంత చెప్పు బ్రర్ అది బ్రర్. నువ్వు ఎట్లయినా చేసి నాకు మ్యాచ్ అయితే విన్నావండి రా. నేను ఆడతానంటే మీరు కొడతానన్నారనే కదా నేను ఆడలేదు. అమ్మ కొడితే రెడ్ కొడుతున్నాడు ఇందురాడు. వాడు సచ్చాడు, వాడు సచ్చాడు, అది నాకు కావాలి. ఏమైతుందిరా ఇక్కడ నీకు గేమ్ ప్లే ఏమైపోయిందిరా మొత్తం? ఒక్కడి చేతిలో కొట్టించుకుంటున్నాడు ఏంద్రా? అవసరమా మనకి వన్ ట్యాప్ కనెక్ట్ అవునప్పుడు ఏం చేయాలంటే వన్ ట్యాప్ ఆడాలి. తోడు ఇరుక్కుపోతావేమో చూడరా నాయన, వన్ ట్యాప్ లోనే కొడతాను నేను. వన్ ట్యాప్, వన్ ట్యాప్ ఏరా. అరే వన్ వీ వన్ రా, కొట్టరా నాయన, నీ దీనికి అన్నోడ్రా నీ బాబు. ఇడు గేమ్ ప్లే ఏందిరా? ఏమైనా లేపాలి, ఎడ్డు లేపాలి బ్రో. బయటకు వచ్చే వెంటనే కొట్టాడు, సెకండ్ ఫ్రాక్షన్ కూడా లేదు. గైస్ నిజంగా ఎంత పెద్ద తిక్కగాలంటే ఇది గేమ్ ప్లే ఎంత నాకు అసలు అర్థం కావట్లేదు రా. ఇది హ్యాకర్ అనాలో ఒకేసారి రెడ్లు కొడుతున్నాడు, హ్యాకర్ అని లోక నెక్స్ట్ అంతా బాడీలు కొడుతున్నాడు. బాగా ఆడుతున్నారు బ్రో. అసలు నిజానికి చెప్పాలంటే డైరెక్ట్ గా రష్ చేసేలా పైన, ఒక డైరెక్ట్ గా రష్ చేసి ఇద్దరు లేపేస్తే మ్యాచ్ మన చేతిలో వస్తుంది. నేను ఎక్కువ హోల్ చేసి హోల్ చేసి ఆడానంటే వాళ్ళు పొజిషన్ తీసుకుంటారు, అది పెద్ద అడ్వాంటేజ్ అయిపోతుంది వాళ్ళకి. గుల్ వైటీ ఫ్లాగ్ అఖిలెక్స్ మాయా నివాస్ ఉన్నాడు ముందర, వన్ అండ్ ఓన్లీ పీస్ ద డిఎఫ్జి ధనుష్ అని ఉన్నాడు. చూస్తాం వచ్చాడు, కావాల్సిన వెనకాల నుంచి వచ్చాడు. ఓ రెడ్డు కొడితే రెడ్డు కొడితే రెడ్డు కొడితే రెడ్డు ఎట్లా రావురా? అయిపోతా 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 అయిపోతుంది. ఇరా వచ్చేస్తాను ఒక షేట్గా చూసుకోవా, ముందరా ముందరు చూసుకోవా. మీ అమ్మ నేను మింగేస్తానరా నాన్న, నేను వెళ్ళిపోతానరా. మీరు ఆట మీరు ఆడుకోండి రా బాబు. ఏందిరా అది వాడు కొట్టు స్వామి, నాకు రియాక్షన్స్ వద్దు బ్రో. నేను గేమ్ లీడ్ చేస్తాను, నాకు ఇది వద్దు అసలు. వాడికి హెడ్ వాడికి హెడ్. ఎందుకురా ఏమైందిరా? ఇవ్వడి సావచ్చు కదరా, నాకైనా పడిరెడ్డే కొడుతున్నాడు రా. ఉప్పిరామాయ ఎవరో కానీ ఉండి అసలు కొట్టలేము అనుకున్నాను రా బ్రో. వాళ్ళు ఎట్లా బ్రో వాళ్ళు మౌంటైన్ ఎక్కి కొడుతున్నారు బ్రో. కానీ బ్రో యువెంపీలో ఆడొచ్చు కదా బ్రో, నేను వన్ టైప్ ఎందుకు బ్రో నాకు అవసరం బ్రో, నాకు అర్థం కాదు. ఒక లిమిట్ దాకా ఆడితే సరిపోద్దిగా. జస్ట్ ఒకే ఒక్క రౌండ్, ఒక లాస్ట్ రౌండ్ ఉంది. అరే ఒకే ఒక్క రౌండ్ రా, నా పొరు మీ చేతిలో ఉందిరా, కొట్టండి ఒక్క రౌండ్. ఎట్లయినా చేసి కొట్టండి రా ప్లీజ్ రా. ప్లేయర్స్ కూడా ఒక ఆడుతున్నారు అసలు. ఎట్లా కొట్టాడు షాట్? సౌండ్ లేకుండా వచ్చిన పడిన షాట్ అసలు. లవ్లీ అబ్బా ఓ నీ అమ్మ షాట్, ఇది మాత్రం భలే కొట్టాడు రా. ఒప్పుకొచ్చా, ఇది మాత్రం చాలా బాగా కొట్టాడు రా. నివా అంత దోలే దోలేశ్వరరావు నేను. ఆయండి నా పేరండి, ఎదవనండి పెద్ద ఎదవనండి. వాళ్ళు ఇప్పుడు కొడతారండి, చింపుతారండి. అబ్బా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు ముందర ప్లేయర్స్ నగుల్ నివాస్ అండ్ ఫ్లాగ్ ఉన్నాడు. ఇక్కడ ధనుష్ అన్న 1v3 మేనేజ్ చేస్తాడో లేదో చూస్తాం. ఓకేనా, చూద్దాం చూద్దాం. అదే జోన్ దగ్గరికి వచ్చి కొద్దిగా తెలుసా, సర్ప్రైజ్ జై శ్రీరామ్. ఓ నీ అమ్మ నాకు ఏంద్రా ఇది గోలేంద్రా, అది ఇది కావాలి మనకి. 1v2 సిచ్యువేషన్, 1v1 అయిపోతుంది అనుకుంటా. 1v1 అయిపోతుంది నేను చెప్పాను మీకు. యుఎంపీ
బ్రో బేట్ చేసుకుంటున్నాడు బ్రో తనుష నా బేట్ చేసుకుంటున్నాడు బ్రో చెప్తాను ఇప్పుడైనా కొట్టండి నాయన ఇదిగో ఇదిగో ఇక్కడ నుంచి రైట్ సైడ్ మొత్తం ఇట్లా ఓపెన్ ప్లేస్ లో ఉన్నాడు పొరుగు సంబంధించింది మా అది ఓపి అస్సలు వెళ్తలేదు అస్సలు వెళ్తలేదు కనెక్ట్ అవ్వలే కనెక్ట్ అవ్వలే కనెక్ట్ అవ్వలే కొట్టే అన్నమాట నీ బాట్ గడ వాడు ఆఫ్ అయిపోయినాడు గేమ్ లీవ్ అయ్యి ఓపి హెడ్ బ్రో డూడు బ్రో ఏడో పైన ఎక్కాడు తిక్కరా ఎరా తిక్కబట్ట తిక్క తిక్కబట్ట బాడీలు కూడా కొడుతున్నాడు రా జెన్యున్ గేమ్ ప్లేయర్ ఇది ఎవడో అసలు ఏ యూట్యూబ్లో లేడా కొట్టేశాడు రా రెడ్ మీ మీద నమ్మకం పెట్టుకుని ఉంటా ఇది బాబు ఇప్పుడు అయిపోతాడు బ్రో నేను ఇప్పుడు రియాక్షన్ కూడా నాకు అక్కర్లే అక్కర్లే బ్రో నాకు రియాక్షన్స్ వీడ నాకేం కనిపించట్లేదు అసలు వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ పోతున్నారు నేను కొట్ట నిజంగానే ఏం కాదు మనమైతే ఓకేనా సో ఒక్క రౌండ్ ఎట్లా ఆడాల్సిందే ఒక్క రౌండ్ ఒకే ఒక్క రౌండ్ సింగిల్ రౌండ్ కమాన్ గైస్ గేమ్ ప్లే మాత్రం ఈ రౌండ్ మాత్రం ఇచ్చి పాడేశాడు ఎవడో కానీ నీడు ఎట్లా ఏ ఏదైనా చేసి ఎంత పెట్టైనా కొన్ని నేను గిల్లోకి తీసుకుందాం రా అక్కడ గిల్లో బొక్కడగాడి గిల్లో ఉంటాడు మన గిల్లోకి తీసుకుందాం ఎంత రేట్ ఎంత అయినా సరే ఫైవ్ రౌండ్స్ కొట్టారు ఆ ఫైవ్ రౌండ్స్ పట్ 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 అని కాంబ్యాక్ చేయడానికన్నా మీరు లైక్ కొట్టాలి బ్రో ఇక్కడ మిస్ అయింది బ్రో వాడు తెలిసిపోయింది ఎక్కడ ఉన్నాడు బ్రో ఎట్లా కొడుతున్నాడు బ్రో ఇట్లా నేను ధనుసాను మాత్రం పెద్దరా లవ్లీ 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 గేమ్ బా నీ అమ్మ నాకు అయినోడు కూడా నిడ్డ కొడుతున్నాడు రా కానీ ఇంత మంచి గేమ్ ప్లే పెట్టుకుని వాడు బొక్కడగాడి గిల్లో ఉండడం ఏంద్రా వాడు ఇంకా గొప్ప చూడు లైవ్ లో ఒక్కసారి కూడా ఆడిపోలేదు ఎంత మంచి గేమ్ ప్లే పెట్టుకుని వాడే కుళ్ళు పోయేమో ముందర్రా దా ముందర దా ముందర ఏం చేస్తున్నావు రా వంటాప ఓడుకోవాలరా నీ వంటాప ఓడుకోవాలరా దా వంటాప ఎట్లుండో తెలుసా వంటాప అంటే తెలుసారా రా వంటాప అంటే ఏది వంటాప అంటే అయ్య బాబాయ్ 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 ఓపి అది బాడీలు కొడుతుంది జెన్యున్ గేమ్ ప్లే 100% జెన్యున్ గేమ్ ప్లే ఇది తమ్ముడు బాలరెడ్డి బ్రో నేను నిజ మాటలు రావట్లేదు బ్రో బై ఎట్లా కొడుతున్నాడు బ్రో అట్లా యుఎంపితో సేమ్ నేను ఆ గేమ్ ప్లే చూసుకున్నట్టు ఉంది సేమ్ వీరు ఒడే లేవరు షార్ట్ గానే మనకు అలవాట్లేదు షార్ట్ గన్ లేమని చెప్పు ఇంకొకటి అన్నాడు తప్పించుకోండి ఇంకేం చెప్తాం అంత బాగుపడ్డది చాలా బాగుపడ్డది అనమాట చాలా బాగుపడ్డది అమ్మ షార్ట్లు మాత్రం మాటలు రావట్లేదు అసలు గైస్ మొత్తం అయితే మ్యాచ్ గెలుస్తా గెలవాలని చెప్పి నేను చాలా చాలా టెన్స్ గా ఆడాను అనమాట కానీ పర్లే మ్యాచ్ గెలిసాం ఎట్లా ఫైనల్లీ ఎమ్మనైనా గైస్ సెన్సీ చేంజ్ అయింది సడన్గా మనం బ్లూ స్టాక్స్ ఇప్పుడు ఎక్కించాం కాబట్టి కొత్తగా కాబట్టి గైస్ మనకు సెన్సీ అటు అయిపోయింది సడన్గా ఓవర్ అవ్వడం లో అవ్వడం అట్లా అయిపోయిందా గైస్ నా కోసం అందరూ హ్యాష్టాగ్ ఓపింది చాట్ ప్రతి ఒక్కరు వెళ్ళండి హ్యాష్టాగ్ ఓపి 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 లైక్ చాట్ అంతా ఓపి కొట్టండి కామెంట్ సెక్షన్ లో కూడా ఓపి కొట్టండి మినిమం 2K 3K కామెంట్ చెప్పాలన్నమాట
ఎగ్జాంపుల్ ఇస్తాను, నేను మాట్లాడదాం. హలో ఎగ్జాంపుల్ ఏంటది బ్రో? అసలు నాకు సెట్ గా లేదు, సెన్స్ మొత్తం అయ్యింది, లో అయింది, అసలు ఏం అర్థం కాలే నాకు మొత్తం. సడన్ గా చెప్పు కానీ గేమ్ ప్లే బయటకు వచ్చి వెంటనే కొట్టేసరా ఉండు. వాళ్ళు ఫస్ట్ ఇన్వైట్ చేస్తాను, ఇప్పుడు ఉంటుంది వాళ్ళు. మైకల్ మైకల్ తీసుకోండి, మీ గిలీ ఇన్వైట్ చేయబడ ఇప్పుడు. నీతో ఎట్లా వేస్ట్ చేయలే బ్రో, నేను చెప్పాను. నాకు అర్థం కాలే ఎవరు బ్రో అసలు. అతను అదంతా నీకు అనవసరం, నేను చెప్పాను అట్లుంటుంది. ప్లేయర్స్ ఇన్వైట్ చేస్తే ఏదో చెప్పవు బ్రో, స్టార్టింగ్ లో నేనే కొడతావని. ఇప్పుడు ఏమైంది బ్రో? బ్రో అన్నా గానీ అతను ఏంటి బ్రో అలా అడుతుండు, హ్యాక్ ఎక్కిచ్చిండా? మీ గిల్డ్ లీడర్ ఇన్వైట్ చేయ్యా. ఏంది ఏదేదో 18 తప్పు తప్పు మెంటల్ మెంటల్ మాట్లాడాడు, ఇన్వైట్ చేయి. మినిమం ఉంటుంది గైస్, వాడు రెస్పాండ్ అవ్వట్లేదు, వాడు స్మార్ట్ కాదు, వాడు రెస్పాండ్ అవ్వట్లేదు అసలు. బ్రో నువ్వు ఇన్వైట్ చేయ బ్రో, నీ వచ్చాడు. హలో స్మార్ట్ సార్, హలో స్మార్ట్ సార్, నేను ఒప్పుకోను చాలా బ్రో గేమ్ ప్లే ఉంది కానీ ఇది రియాలిటీ, నీ నిజ స్వరూపం బయటపడిందిరా. అంత మంచి గేమ్ ప్లే నీ గిల్లో వండి పెట్టుకుని ఆయన ఎప్పుడు ఆడిపించుకోకుండా నీ గేమ్ ప్లే ఎక్కడ తగ్గిపోతుంది కదా, నాకు అర్థమైందిరా. మనం మాట్లాడదాం, మాట్లాడదాం. మంచి గిల్లో తీసుకెళ్తాను చెప్పు, వస్తావా? అట్లా కాదు, ఉండు. ఏడు గిల్లో ఉంది వేసి నువ్వు, ఏడు గిల్లో ఉండే వేసి నువ్వు అది నేను రాబ్రోని అడుగుతున్నా, నీకు పని ఏంటి రాబ్రో? వస్తానంటే వస్తాడు, తల్లిదండ్రులు మంచి గిల్లో తీసుకెళ్తా బ్రో, నువ్వు వస్తానని చెప్పు. ఇప్పటికి బ్రో తెలుసు అందరికి, నేను తనుబ్రోని ఏదో ఒకటి చేసి తనుబ్రో గిల్లో తీసుకుంటా, వస్తావా చెప్పు. మాకు రెండు గొడవ అయినా ప్లేయర్ మంచిగా ఉన్నాడంటే పక్క సపోర్ట్ చేస్తాడు తను. చెప్పు బ్రో, చెప్పు బ్రో, వాయిస్ చేంజ్ తీ బ్రో, తీ బ్రో, నీకు నేను ఏదో ఒకటి చేసి తీసుకెళ్తా బ్రో, వస్తావా చెప్పు నువ్వు. సరే బ్రో తీసుకెళ్ళు. మళ్ళీ మాట్లాడు. హలో ఇప్పుడు మాట్లాడండి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నేను చెప్పాను కదా ఏ నప్పులేని తీసుకుంటా అని చెప్పాను, ఇప్పుడు మాట్లాడండి. మాటలు లేవు. హలో స్మార్ట్ బ్రో. హలో కాదు, ఒక మాట చెప్పరు, అందరికి వెళ్ళుతూనే ఉంటారు. ఏ స్టేమ్మా నేను ఎక్కడ దొరికాడు ఫస్ట్? ఈడు నాకు వేరే సిమ్ దగ్గర మళ్ళీ కెళ్ళి కింద కనబడరా నువ్వు. వేరే సిమ్ ఎంఎస్సీ గిల్లో ఉన్నావా? అందరికి వెళ్ళక అర్థమైందా, మంచి గిల్లో ఉన్నావు బ్రో. నేను అంతగా నేను మంచిగా ఆడలా బ్రో, నాకు సెన్సిటివ్ అది సెట్ కాలే కాబట్టి. లేదు బ్రో, అరే అందరికి వెళ్ళక రా సిమ్మని, వాళ్ళ పని వాళ్ళు చేయనీరా, అందరి ముక్కలు చేయేందుకు పెట్టవరా. బై ఎగ్జామ్, బై బై బై. చూసుంటే లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ ఆల్. అండ్ దెన్ గైస్ నేనేది ఉంటే వెళ్ళండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, టమాటా సబ్స్క్రైబ్ చేసుకోండి. 30K లైక్స్ టార్గెట్ ఇచ్చిన, 30K లైక్స్ టార్గెట్. సో వెళ్ళండి లైక్లు కొట్టండి, సో కంప్లీట్ చేసి. నేనైతే ఒక మొబైల్ లెజెండ్ కోసం వెతుకుతున్నా, మళ్ళీ 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 చెప్తున్నా, ఇది లాస్ట్ చెప్తున్నా కరెక్ట్. నేనైతే ఒక మొబైల్ లెజెండ్ కోసం వెతుకుతున్నా, 1v4, 1v6 ఏదైనా సరే టీసీ ప్లేయర్ ఈక్వల్ కాదు అన్నమాట. సో మీరు కనుక మొబైల్ లెజెండ్ అయితే కింద కామెంట్ సెక్షన్ వెళ్ళండి నేను అని చెప్పి కామెంట్ చేయండి. సో మీరు జస్ట్ చేయాల్సిందల్లా చాలా సింపుల్, కింద కామెంట్ సెక్షన్ వెళ్ళి మీ అని చెప్పి కామెంట్ చేసి మీ యొక్క ఐడి కింద పెడితే చాలు. కొన్నిసార్లు మీ ఐడి రాదు, సో మీరు ఎలా కామెంట్ పెడతారంటే నంబర్ పెట్టి నేను మీకు స్క్రీన్ పైన కనబడదు కదా, సో ఈ విధంగా మీరైతే మీ యొక్క ఐడి పెట్టండి కాబట్టి నాకైతే కనబడుతుంది. ప్రతి ఒక్క ఐడి నేను చెక్ చేస్తా, మీరు కనుక ఇచ్చే బాగుంటే నేను రేన్ రిక్వెస్ట్ పెట్టి నేను గిల్ టెస్ట్ తీసుకుంటాను అన్నమాట. మొబైల్ లెజెండ్ కోసం వెతుకుతున్నా, సో మర్చిపోదు కామెంట్ కామెంట్ చేయండి. 10K కామెంట్స్, 20K కామెంట్స్, ఎంత పడితే మినిమం ఒక 5K కామెంట్స్ అని కామెంట్ చేయండి. మొబైల్ ప్లేస్ కావాలి దానికంటే ముందు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో వాళ్ళని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మళ్ళీ మనతో కొత్త విడితే కలుసుకుందాం. సో లవ్ యూ ఆల్ పీస్. మళ్ళీ సెన్సిటివ్ మళ్ళీ సెట్ చేసుకుందాం. సో లవ్ యూ ఆల్ పీస్, బై బై.